గుడ్ మార్నింగ్ క్రికెట్ లవర్స్. ఈరోజు మన ఛానల్లో సర్వపురం వేదికగా నర్సంపేట లాయర్స్ వర్సెస్ నర్సంపేట పోలీస్ టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇది ఒక మంచి క్రికెట్ మ్యాచ్ ఆడడానికి అనుకూలమైన వాతావరణం. ఈ డెత్ పిచ్ మీద బౌలర్స్కి అంత హెల్ప్ అయితే ఉండదు. ఈరోజు చూడాలి మరి అదృష్టం ఎవరిని వర్తిస్తుందో. ఇప్పుడు టాస్క్ టైం అయింది. ఎన్ఎస్పిటి అడ్వకేట్స్ 100 టాస్క్ చూస్తూ బ్యాట్ ఫస్ట్. ఇన్నింగ్స్లో మొదటి బంతి, వాట్ ఏ షాట్, అవుట్ ఆఫ్ ద పార్క్. అశోక్ సార్ తన మొదటి బంతినే సిక్స్గా మారడం జరిగింది. వావ్, వాట్ ఏ బాల్. ఫీల్డర్ని సెట్ చేయడం జరుగుతుంది కవర్స్లో. ఎస్ఐ సార్ తన మొదటి బంతిని వేస్తున్నారు. వావ్, బ్యాట్స్మెన్ బీట్ అయ్యాడు ఆ బంతికి. ఎక్సలెంట్ బౌలింగ్ ఎస్ఐ సార్ గారు. చూడాలి ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా సాగేటట్టు ఉంది. అగైన్ డాట్ బాల్, అద్భుతమైన బాల్ అది. బాల్ గాల్లోకి లేవడం జరిగింది. వావ్, అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ. అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అడ్వకేట్స్ టీం మొదటి వికెట్ కోల్పోయింది. అభిలాష్ బ్యాటింగ్ వెళ్తున్నాడు లెఫ్టీ. వావ్ ఫస్ట్ బాలే బీట్ అయ్యాడు. సెకండ్ బాల్, వావ్ అగైన్ మళ్ళీ బీట్ అయ్యాడు. అద్భుతమైన బౌలింగ్ వేస్తున్నారు ఎస్ఐసార్ గారు. చూడాలి ఈ మ్యాచ్ ఎవరికి హెల్ప్ అవుతుందో పిచ్ అనేది కూడా. వావ్, వాట్ ఏ షాట్, స్ట్రేట్ టు ద గ్రౌండ్. వావ్, అద్భుతమైన ఫీల్డింగ్ అక్కడ లాంగ్ ఆన్లో. వావ్, వాట్ ఎ త్రో. అశోక్ సార్ మళ్ళీ బ్యాటింగ్కి వచ్చారు. ఈసారి ప్యాంట్కి వెళ్ళి ఒక సింగిల్. అద్భుతమైన షాట్ అది. అశోక్ సార్, వావ్, వాట్ ఏ పుల్ షాట్. అద్భుతమైన సిక్స్ అది. అద్భుతమైన సిక్స్ ఇది తన ఇన్నింగ్స్ 2వ సిక్స్. చూడండి క్రౌడ్ కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ షాట్ని. లయర్స్ టీమ్ చాలా చక్కగా ఆడుతున్నారు. బౌలర్స్ సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు అడ్వకేట్స్ టీం కెప్టెన్ చాలా సంతోషంగా ఉన్నారు. చూడవచ్చు ఇక్కడ. వావ్, మరొక సిక్స్ పడుతుందో లేదో చూడాలి. మరో సిక్స్ పడుతుందో లేదో చూడాలి. మళ్ళీ స్ట్రైక్ చేస్తున్నారు. వాట్ ఏ బాల్, డాట్ బాల్. అద్భుతం. ఓ అవుట్. అశోక్ సార్ అవుట్ అవడం జరిగింది. నెక్స్ట్ బ్యాట్స్ రావడం జరిగింది. అదే అంతే తొందరగా. చూడాలి ఈ మ్యాచ్ మెయిన్ ప్లేయర్ని కోల్పోయారు అడ్వకేట్స్ టీం. వావ్, అభిలాష్ మంచి షాట్ ఇది గాల్లో బంతి, బట్ పోలీస్ టీం వారు దాన్ని అందుకోలేకపోయారు. వావ్, వాట్ ఏ షాట్, బట్ నేరుగా ఫీల్డర్ దగ్గరికే వెళ్ళింది. సింగిల్ రావడం జరిగింది. అశోక్ సార్ అవుట్ కాగానే స్కోరు అమాంతం తగ్గిపోయింది. చూడాలి ఈ టీం ఎంతవరకు స్కోర్ చేస్తుందో అని. చూడాలి ఈ టీం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతుందో. పోలీస్ వారు ఎంతవరకు కట్టడి చేస్తారో చూద్దాం. వావ్,
అగైన్ డాట్ బాల్. ఎస్ఎస్ఆర్ గారు లైనల్ ఇంట్లో బౌలింగ్ వేస్తున్నారు. ఓ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. వాడే ట్రై అనుకోవచ్చు ఇది ఎస్ఎస్ఆర్ దగ్గర నుంచి. ఓ ఇక్కడ చూడవచ్చు అద్భుతమైన రన్ అవుట్ కొట్టారు ఎస్ఎస్ఆర్ గారు ఇంతటితో. అడ్వకేట్స్ టీమ్ ఇన్నింగ్స్ ముగిసింది. వాళ్ళ ముఖంలో ఆనందం కనబడుతుంది. భారీగానే స్కోర్ చేశారు. 12 ఓవర్లకు 91 రన్లు స్కోర్ చేశారు. పోలీస్ టీంలో ఎస్ఎస్ఆర్ గారు అద్భుతమైన బౌలింగ్ వేశారు. అశోక్ సార్ బ్యాటింగ్ బాగా చేశారు. అశోక్ సార్ ఉన్నంతసేపు సిక్స్లో వర్షం కురుస్తూనే ఉంది. చూడాలి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది. ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోవడం జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్కి పోలీస్ టీం వారు సిద్ధంగా ఉన్నారు. ఏ విధంగా ఆడితే గెలుస్తాము, ఏ విధంగా ఆడితే మనం చేంజ్ చేస్తామని ఎస్ఎస్ఆర్ గారు టీం ప్లేయర్స్కి తగు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక 5 మినిట్స్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుంది. చూడాలి ఈరోజు ఎవరిని లక్ వరిస్తుందో. ఓ వెల్కమ్ టు ద సెకండ్ ఇన్నింగ్స్. ఫీల్డర్స్ గ్రౌండ్కి వెళ్తున్నారు. టార్గెట్ వచ్చేసి 92 రన్స్. ఫస్ట్ బాల్ లెగ్ సైడ్, వాట్ ఎ షాట్. ఫస్ట్ బాలే 4 కొట్టడం జరిగింది బ్యాట్స్మెన్. పోలీస్ టీం ఫస్ట్ 1 బాల్కే 4 రన్స్ రావడం జరిగింది. క్రౌడ్స్లో ఆనందం. అడ్వకేట్స్ టీంలో కూడా అశోక్ సార్ ఫస్ట్ బాల్కి 6 కొట్టడం జరిగింది. పోతుండే పిచ్ కూడా బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంది. వా ట్రై, కీపర్ అద్భుతమైన కీపింగ్ చేశారు. చూడాలి బాల్ ఏం జరుగుతుందో. వా వాడే షాట్ నేరుగా ఫీల్డర్ దగ్గరికి. అద్భుతమైన బౌలింగ్ ఇప్పటివరకు. చూడాలి ఈ టీం ఏం. వావ్ వాట్ ఏ షాట్. అశోక్ సార్ మించి వెళ్ళిపోయింది బాల్ లాంగ్ ఆఫ్లో. ట్రై చేశారు బాల్ దొరకలేదు. అద్భుతమైన 4 ఇది లాంగ్ ఆఫ్లో. వావ్ వాట్ ఏ షాట్. చూడండి ఎస్ఎస్ఆర్ కూడా సపోర్ట్ని తెలియజేస్తున్నారు బ్యాట్స్మెన్కి ఎస్ఎస్ఆర్ గారు. అద్భుతమైన షాట్ ఇది. చాలా చక్కగా ఆడారు లాంగ్ ఆఫ్ మీదుగా. ఎంతో నైపుణ్యం ఉండే తప్ప ఈ షాట్ ఆడలేరు. చూడాలి ఈ బాల్ ఏం జరుగుతుందో. చాలా దూరంగా వేశాడు. ఇట్స్ వైడ్ బాల్. వావ్ వాట్ ఏ షాట్. బట్ నేరుగా ఫీల్డర్ చేతికి. 1 రన్ రావడం జరుగుతుంది. వాట్ ఏ షాట్. చూడాలి బంతికి ఏం జరుగుతుంది. ఓ బాల్ గాల్లోకి లేచింది. బట్ ఎవరూ లేని ప్రదేశంలో బాల్ ల్యాండ్ అయింది. కేవలం బ్యాట్స్మెన్స్ 1 రన్ మాత్రమే తీయగలిగారు. చూడాలి ఈ మ్యాచ్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. వా మంచి బాలే. బట్ ప్యాంట్ మీద 1 రన్ తీయడం జరిగింది బ్యాట్స్మెన్. అద్భుతమైన బాల్ అది. బ్యాట్స్మెన్ తన నైపుణ్యాన్ని ఉపయోగించారు. ఆ షాట్లో తన అద్భుతమైన క్లాస్ను చూపెట్టారు. ఓ ఇది ర్యామ్ షాట్ ఆడదాం ట్రై చేశారు. అగైన్ 4. వాట్ ఏ షాట్. జోస్ బట్లర్ లాంటి షాట్ కొట్టారు సార్. వాట్ ఏ షాట్ సార్. వాట్ ఏ షాట్. గ్రేట్ బ్యాటింగ్, గ్రేట్ బ్యాటింగ్. లాస్ట్ టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో ఎంత బాగా చక్కగా ఆడారో, సెకండ్ ఇన్నింగ్స్లో పోలీస్ టీం వారు కూడా అంతే చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ పిచ్ బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంది. ఏమాత్రం కూడా బౌలర్స్కు హెల్ప్ అయితే దొరకడం లేదు. చూడాలి లాస్ట్ వరకు చూస్తే కానీ ఎవరు గెలుస్తారనేది మనకైతే తెలియదు మ్యాచ్లో. అడ్వకేట్స్ టీం కెప్టెన్ రవి గారు బౌలింగ్ వేయడానికి వచ్చారు. ఇప్పుడే ఫీల్డ్ సెట్ చేస్తున్నారు. ఫస్ట్ బాల్, వాట్ ఏ బాల్, వాట్ ఏ లైన్ అండ్ లెంత్ బాల్. ఫస్ట్ బాల్ డాట్. బ్యాటింగ్ టీం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఓ అద్భుతమైన షాట్. బట్ ఫీల్డర్ అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ఓ రన్అట్. అద్భుతమైన రన్అట్ ఇది. అడ్వకేట్ టీం కెప్టెన్ నుంచి అద్భుతమైన ఫీల్డింగ్ కనబరిచారు. ఇప్పుడు సిఎస్ఆర్ గారు బ్యాటింగ్కి రావడం జరుగుతుంది. చూడాలి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది మనం ఇప్పుడే డిసైడ్ చేయలేకపోతున్నాం. ఎస్ఎస్ఆర్ గారు బ్యాటింగ్ స్ట్రైక్లో ఉన్నారు. సిఎస్ఆర్ నాన్ స్ట్రైక్లో ఉన్నారు. వావ్ వాట్ ఏ బాల్. అద్భుతమైన బాల్ డిఫెండ్ చేయగలిగాడు. వావ్ వైడ్ బాల్. ఎస్ఎస్ఆర్ గారు బ్యాటింగ్లో వచ్చారు. ఫాస్ట్ బాల్ ఫేస్ చేస్తున్నారు. వావ్ వాట్ ఏ షాట్.
ఒక్క రన్ రావడం జరిగింది. లెగ్ సైడ్ మీదిగా బాల్ని తరలించారు అద్భుతమైన బ్యాటింగ్. సేయ గారు తన ఖాతాను చేర్చారు మొదటి బంతికి. వావ్, వాట్ ఏ షాట్! ఆఫ్ సైడ్ మీదుగా 4 రన్స్. ఎస్ఎస్ఆర్ గారు తన అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచారు. ఆఫ్ సైడ్ ఆడడం అంటే అంత ఈజీ కాదు, చాలా క్లాస్గా ఆడారు. చూడాలి ఈ గేమ్ ఎంతవరకు జరుగుతుందో. వాట్ ఏ షాట్! స్ట్రైట్ టు ద గ్రౌండ్, బట్ నేరుగా ఫీల్డర్ చేతికి వెళ్ళడం జరిగింది. దీంతో ఓన్లీ, ఓ ఇది డాట్ బాల్, రన్స్ కూడా తీయలేదు. వావ్, అగైన్ వైడ్ బాల్, అగైన్ డాట్ బాల్. సేసర్ బ్యాటింగ్, వావ్ వాట్ ఏ షాట్! ఎక్స్ట్రా కవర్ మీదుగా, బట్ ఫీల్డర్ ఉన్నాడు అక్కడ, మరొక రన్ రావడం జరిగింది. మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనేది చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. వావ్ వాట్ ఏ బాల్, డాట్ బాల్, వావ్ వాట్ ఏ షాట్! అది స్లిప్పర్ నుంచి నేరుగా బౌండరీ వైపు తరలిపోయింది. 4 రన్స్, రన్స్ వెళ్తూనే ఉన్నాయి. బౌలర్స్ ప్రయత్నిస్తూనే ఉన్నారు కట్టడి చేయడానికి, కానీ ఇద్దరు స్కోరును పరిగెత్తిస్తూనే ఉన్నారు. చూడాలి ఏం జరుగుతుంది. వావ్, వాట్ ఏ కట్ షాట్, వాట్ ఏ షాట్! వావ్, అద్భుతమైన ఫీల్డింగ్ ఇక్కడ. ఓన్లీ ఒకడే రన్ రావడం జరిగింది ఇక్కడ. అద్భుతమైన బౌలింగ్ ఇది. ఎంత ఎర్లీగా వికెట్ ఇస్తే అంత ఫాస్ట్గా మ్యాచ్లో కంబ్యాక్ అవుతారు. వాట్ ఏ షాట్! మరొక్కసారి స్క్వేర్లో బౌండరీ వెళ్ళడం జరిగింది. వాట్ ఏ షాట్ ఎస్ఎస్ఆర్ గారు, వాట్ ఏ షాట్! అభిలాష్ బాల్ స్టార్ట్ చేశాడు. ఓ డాట్ బాల్, మంచి బాల్ ఇది, బాగా వేశాడు అద్భుతమైన యార్కర్. వావ్, వాట్ ఏ షాట్! ఫీల్డర్ చేతికి నేరుగా, ఓన్లీ ఒక రన్ మాత్రమే. నైస్ షాట్. సిఎస్ఆర్ గారు తన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారు. వావ్, వాట్ ఏ షాట్! బాల్ గాల్లో ఎగిసింది, ఫీల్డర్ క్యాచ్ మిస్ చేశారు. ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ కావచ్చు. అద్భుతమైన బౌలింగ్ అభిలాష్ నుంచి. ఈ క్యాచ్ పట్టుంటే మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయ్యిండేదేమో. చూడాలి, ఇంకా ఛాన్స్ ఉంది కదా గెలవడానికి. అద్భుతమైన బౌలింగ్ అభిలాష్ నుంచి. చూద్దాం ఈ బాల్ ఏం చేస్తాడు. వాట్ ఏ బాల్, వాట్ ఏ బాల్, వాట్ ఏ షాట్ ఇన్ టు ద స్ట్రెయిట్ క్యాచ్ డ్రాప్. ఫీల్డర్ మళ్ళీ క్యాచ్ డ్రాప్ చేశాడు. బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ ఫీల్డర్స్ నుంచి ఏమాత్రం సహకారం లేదు. ఇప్పటివరకు 2 క్యాచ్లు డ్రాప్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మ్యాచ్ చివరికి వచ్చేసింది, ఇంకొన్ని రన్స్ మాత్రమే మిగిలినవి. ఓ అద్భుతమైన షాట్ ఇది, వాట్ ఏ షాట్, అవుట్ ఆఫ్ ద పార్క్. 6 ఎస్ఎస్ఆర్ బ్యాట్ నుంచి. ఇంకొక 2 పరుగులు మాత్రమే చేస్తే టీం విజయ తీరానికి చేరుకుంటుంది. ఓన్లీ 2 రన్స్ ఎత్తి చాలు. 2 రన్స్ అని ఎస్ఎస్ఆర్ గారు కూడా సంకేతం ఇవ్వడం జరుగుతుంది టీమ్మేట్స్కి. లాస్ట్ 2 రన్స్, అశోక్ సార్ బౌలింగ్. ఎస్ఎస్ఆర్, వాట్ ఏ షాట్! సిఎస్ఆర్ గారు నో చెప్పారు, రన్ తీయలేదు, స్ట్రైక్ అంటిపెట్టుకోవడం జరిగింది. వాట్ ఏ షాట్! ఈ షాట్తో ఇన్నింగ్స్ ముగిసింది. అడ్వకేట్స్ టీమ్ ఆ 2 క్యాచ్లు పట్టుంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేదేమో. పోలీస్ టీం వారు అద్భుతమైన విజయంతో, సిఎస్ఆర్ గారు అద్భుతమైన షాట్తో ఇన్నింగ్స్ని ముగించారు. ఇరు జట్లు అద్భుతమైన ఫీల్డింగ్ బ్యాటింగ్ను కనబరిచారు. ఇరు జట్ల ప్లేయర్లు ఒకరికి ఒకరు అభివాదం చేసుకుంటున్నారు మ్యాచ్ అనంతరం. చాలా మంచి మ్యాచ్ ఇది. 10 ఓవర్స్లో 94 రన్స్ కొట్టారు ఎన్ఎస్పిటి పోలీస్ టీం వారు. చాలా చక్కగా ఆడారు.
పన్నెండు ఓవర్లో 92 అంటే మామూలు స్కోర్ కాదు, అది మంచి స్కోరే. ఇరు జట్లు చాలా చక్కగా ఆడాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.